మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ రాజకీయ పార్టీలు గెలుపే లక్ష్యంగా సరికొత్త వ్యూహాలతో దూసుకుపోతున్నాయి. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఉప ఎన్నిక కావడంతో మునుగోడు ఉప ఎన్నికలను ప్రధాన పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఈ ఉప ఎన్నికలను గెలవాలని డిసైడ్ అయింది. గతంలో దుబ్బాక హుజురాబాద్ ఉప ఎన్నికలలో ఓడిపోవడంతో మునుగోడు ఉప ఎన్నిక గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్ నేతలు ప్రచారంలో కష్టపడుతున్నారు. ఇదిలా ఉంటే మరో వారం రోజులో మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం ముగియనుండగా టీఆర్ఎస్ పార్టీ నేతలు బిగ్ ప్లాన్ వేశారు. ప్రచార వ్యూహానికి మరింత పదును పెడుతూ ఈ నెల 30వ తారీఖు చుండూరులో దాదాపు 100,000 మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలలో వార్తలు వస్తున్నాయి. ఈ సభలో కేసీఆర్ పాల్గొనున్నారట. దీంతో 100,000 మందిని సమకూర్చడానికి టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రెడీ అయినట్లు తెలంగాణ రాజకీయాలలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.